ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఒక మంచికి నిదర్శనంగా ముందుకెళ్లారు తప్ప ఆయన తప్పు చేయలేదు ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరిని కూడా తప్పు చేయనివ్వలేదు అందువల్ల ఈ రోజున వాళ్ళు ఏదైతే కేసులు పెట్టారో ఇవన్నీ కూడా తప్పుడు కేసులే వాటిలో కూడా పూర్తిగా ఆయన బయటకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి అందరూ కూడా దాన్ని గుర్తించి ఆయన జైల్లో ఉన్న ఇన్ని రోజులు కూడా ప్రతిరోజు నిరసన ప్రదర్శనలు చేశారంటే ఇదొక ఆయన మీద ఉన్న గ్రాటిట్యూడ్ కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులే ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ గుర్తించారు ఇంకా కూడా ఈ సందర్భంగా ప్రజలకి మేము న్యాయవాదులుగా ఆ విషయం తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోళ్ళలో కొన్ని అపోహలు క్రియేట్ చేశారు అవి పూర్తిగా తొలగిపోయాయి ఈ రోజున ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయలేదని కూడా ఇప్పుడు ఈ రోజులో ప్రజలు గుర్తించారంటే అది ఆయన ఒక గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఆరోగ్యం గురించి ఏదైతే ఒక టీముని ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ టీం ఏవేవైతే ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఏ టెస్టులు కావాలని చెప్పారో ఆ టెస్టులు అన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ప్రాణాంతకమైన టెస్టులని సూచిస్తున్నారు ఖచ్చితంగా నన్ను కానీ అటార్నీ జనరల్ గారు డాక్టర్ పొజిషన్లోకి వచ్చేసి ఆయనే మొత్తం డాక్టర్లు చెప్పాల్సినవి వెయిట్ పెరిగిపోయారని అంటే వెయిట్ పెరిగితే ఆరోగ్యమా తగ్గితే ఆరోగ్యం అనేటువంటిది డాక్టర్లు చెప్తారండి అటార్నీ జనరల్ మేము లాయర్లు చెప్పము కోర్టు అంతకంటే చెప్పదండి వెయిట్ పెరిగారు కేజీన్నర అందువల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటివి చెప్పవలసింది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ అందువల్ల ఈరోజు ఏవైతే టెస్టులు ప్రిస్క్రైబ్ చేశారో ఆ టెస్టులు ఏవైతే చెప్పారో వాటి మీదే ఈరోజు ఒక ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది మెడికల్ గ్రౌండ్స్ మీద ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఈరోజు ఈ మెడికల్ గ్రౌండ్స్ని ఇంతవరకు అంటే 50 రోజులు పైగా ఆయనకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడం కారణంగా కోర్టుల నుంచి ఏవైతే తప్పుడు ఆర్డర్స్ వాళ్ళు తెచ్చుకున్నారో వాటిలన్నింటిలోనే ఈరోజు వరకు ఆయన పడిన కష్టానికి తప్పనిసరిగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకుంటాం ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏ రకమైనటువంటి ఆయన మీద ప్రత్యేకమైన ఆంక్షలు అయితే ఏ రకంగా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టు విధించలేదు కేవలం ఒక 5 కండిషన్స్ అవి కూడా 2 కండిషన్స్ బెయిల్కి సంబంధించినవి మిగతావి ఆయనకి కావాల్సిన హాస్పిటల్లో ఆయనకి నచ్చిన చాయిస్ ఆయనకి కావాల్సినటువంటి టీంతోని టెస్టులు చేయించుకోవడం కానీ ట్రీట్మెంట్లు కానీ చేయించుకోవచ్చు అని చెప్పారు సాక్షాత్తు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ని చేతిలో పెట్టుకొని ఇలాంటి తప్పుడు ఇవి పేపర్లో రావడం అనేటువంటి చాలా ఘోరమైన విషయం అండి ఇది ప్రజలకి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరికీ కూడా ఇలాంటి తప్పుడు సమాచారం న్యూస్ పేపర్ ద్వారా ఇవ్వడం అనేటువంటిది దీనికి సంబంధించి ఏమి రాశారనేటువంటివన్నీ కూడా ప్రతిదీ కూడా ఇది ఎక్కడి రోగం అంటే ఈయనకేమి రోగం లేదట ప్రాబ్లం లేదట సో ఈ పేపర్ నిండా కూడా ఈ కోర్టుకి సంబంధించి ఏదైతే ఒక ఆర్డర్ ఇవ్వబడిందో కోర్టు ఆర్డర్ని కూడా తప్పుగా వక్రీకరించి డైరెక్ట్గా న్యూస్ పేపర్లో ప్రజలకు కమ్యూనికేట్ చేయడం అనేటువంటి చాలా తప్పు దీని మీద పూర్తి స్థాయిలో చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయో అన్ని ప్రొవిజన్స్ ఈ పబ్లిషర్ మీద న్యూస్ పేపర్ మీద ఎడిటర్ మీద కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఇది ఈ అంటే ఈ క్షణం బెయిల్ రావడానికి ఖచ్చితంగా శుభపరిణామం అని ఎలా చెప్తున్నాము అనేటువంటిది ఏ గ్రౌండ్స్ మీద బేస్ అయ్యి చెప్తున్నామంటే ఈరోజు ఏదైతే ఒక ఇంటరీమ్ ఆర్డర్ వచ్చిందో ఈ బెయిల్ ఆర్డర్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ మరొకటి కానీ ఖచ్చితంగా తప్పుడు వివరాలు కోర్టుకి సమర్పించారనేది అర్థమవుతున్నది కాబట్టి బెయిల్ మీద కూడా రెగ్యులర్ బెయిల్ మీద కూడా ఈ పరిధిలోని ఈ స్థాయిలోని ఖచ్చితంగా ఆలోచించడం జరుగుతుంది